ఒక్కసారి నువ్వు దేవుడి కోసం ఏం నిర్ణయించుకున్నావు బ్రతుకును శాశ్వతంగా ఆయనకు అంకితం చేయాలని అయితే నిలబడు దాని మీదే మొత్తం దేవుడి కోసం ఇచ్చేయాలి అయితే నిలబడు పరలోకం కావాలని ఉందా అయితే నిలబడు దాని మీదే మధ్యలో ఎందుకు ఈ భూమి మీద కూడా కొంచెం ఇబ్బందులు లేకుండా బ్రతుకుదా అలా అనుకుంటే యేసుక్రీస్తు అపోస్తలు ఇబ్బందులు లేకుండా బ్రతికారా మన కష్టాలు రాకూడదు శ్రమలు రాకూడదు ఏవి రాకూడదు అనుకుంటే ఎట్లా నిందలు రాకూడదంటే ఎలా అవమానాలు రాకూడదంటే ఎలా ఏ ప్రాబ్లం రాకూడదంటే ఎలా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటే ఇంకా సువార్త ఎందుకు అవుతుంది అది సేవ ఎందుకు అవుతుంది కనుక విమనస్కులుగా మారారా మీకున్న దీనస్థితి ఎవరికి ఉండదు ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి ఎప్పుడు స్థిర మనస్తత్వం కలిగిన వారే దేవుణ్ణి సంతోషపెట్టండి